హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ముద్ద అమృతం. ఈరోజు ఒక కమెంట్ చదివేస్తానండి. రజీందర్ గారు రాశారు, మోదక్స్ చూపించమని అడిగారండి. కంపల్సరీ ఈరోజు చూపిస్తానండి మోదక్స్. రెండు రకాల మోదక్స్ చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇందులో చూడండి, ఒకటి బెల్లం కొబ్బరిది, ఇంకొకటి వచ్చేసి మావాది. రెండు రకాలుగా చూపిస్తాను. ముందుగా మనము బెల్లము కొబ్బరితో ప్రిపేర్ చేసింది చూద్దాము. ఇక్కడ పొయ్యి పైన ఒక కడాయి పెట్టాను, అందులోకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు వాటర్లోకి సగం స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక సగం స్పూను నెయ్యి వేయండి. మనం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నూనె వాడకండి, వేసుకునేది కొద్దిగానే కదా, నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను మంచి నెయ్యి వేశాను. ఇప్పుడు నీళ్లు మసులుతున్నాయి కదా, ఇందులోకి ఒక కప్పు బియ్యప్పిండి వేసుకోవాలి. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యప్పిండి సరిపోతుంది. మళ్ళీ మనకు వాటర్ అనేది అవసరం ఉండదు. తక్కువగా పోసారనుకోండి నీళ్ళు, మళ్ళీ కొంచెం నీళ్ళు అద్దుకోవాల్సి వస్తుంది. అందుకనేసి ఇలా ఒకటికొకటి పోయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇలాగే వదిలేసేద్దాం. ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం ఉప్పుకున్న బియ్యప్పిండి అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇది వేడి చల్లకి కావాలి. ఇది వేడి చల్లగయ్యేలోపు లోపల స్టఫింగ్ది మనం కొబ్బరి బెల్లం తయారు చేసుకుందాము. ఇప్పుడు కడాయిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేయండి. ఇందులోకి ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకోండి. ఇది డెసికేటెడ్ కొబ్బరి పొడి బయట దొరుకుతుంది. ఇందులోకే సగం కప్పు బెల్లం వేయండి. ఇప్పుడు మీరు స్లో ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలి, లేదు అంటే కొబ్బరి పొడి మాడిపోతుంది. ఇక్కడ బెల్లం మొత్తం కరిగి కొబ్బరి పొడి కలిసిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే కాస్త ఇంకా ఉందండి బెల్లము, అది కరిగే వరకు వెయిట్ చేద్దాము. మొత్తం సిమ్లోనే చేసుకోండి, మనకు బెల్లం కరిగిందంటే అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేయండి, ఎక్కువసేపు ఉంచకూడదు, గట్టి పడుతుంది. ఇప్పుడు ఇక్కడ బియ్యప్పిండిని మొత్తం చపాతీలాగా తడుపుకుందాము. అంటే నీళ్ళేం అవసరం ఉండదండి, ఖాళీ మనం చేయితోని ఇలా పిసుక్కుంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది పిండి. ఈ విధంగా అయింది కదా, ఇది ఇలా పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకోవాలండి. చిల్లుల గిన్నె తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అప్లై చేయాలి. మనము ఇవి స్టీముకి పెట్టుకుంటున్నాం కాబట్టి గిన్నె కతుక్కోకుండా ఉండడానికి అలా నెయ్యి అప్లై చేయాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని మంచిగా నలుస్తూ ఇలా ఉండ చేయండి. దాన్ని పూరిలాగా ప్రెస్ చేయండి, అంటే చేయితోనే వేళ్ళతోనే చేయాలి. కొంచెం లొంత వచ్చేటట్టు చేసుకోవాలి, ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ చేయాలి. కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఇందులో పెట్టాలి. ఇక్కడ నేను ఇలాచి పొడి వేసుకోలేదండి, మీరు తినే వాళ్ళైతే ఇలాచి పొడి కూడా వేసుకోండి. ఇలా చుట్టూ మొగ్గలు మొగ్గలుగా ఫోల్డ్ చేస్తూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక ఎల్లిగడ్డ మాదిరిగా రావాలండి. చూస్తున్నారా, ఈ విధంగా చేసుకోవాలి. ఇది చేయితో చేసే మోదక్స్. ఇప్పుడు నేను మోల్డ్తో కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను ఒక మోల్డ్ తీసుకున్నాను, దీనికి కాస్త నెయ్యి అప్లై చేసేసాను ముందుగానే. దాన్ని ఇలా క్లోజ్ చేసేసి వెనక సైడ్ ఓపెనే ఉంటుందండి, ఓపెన్ దాంట్లోకి వెళ్ళి ఇలా మొత్తం, అంటే మన మోల్డ్ చుట్టూ గోడలు మొత్తము బియ్యప్పిండి వచ్చేలాగా పెట్టాలి. సెంటర్లో ఇలా గ్యాప్ వదిలేసారనుకోండి, సెంటర్లో మనకు కొబ్బరి బెల్లం ముద్దని ఇందులోకి పెట్టొచ్చు. అందుకోసమని అలా ఓపెన్ చేసి ఉంచాలి. ఇప్పుడు దీన్ని మొత్తం లోపలికి ఇలా ప్రెస్ చేసేసి పైనుండి మళ్ళీ కొంచెం బియ్యప్పిండి పెట్టి క్లోజ్ చేసేయండి. అంటే కిందికి మీదికి ఎక్కడ మనకు బెల్లం కనబడకుండా ఇలా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మనము మెల్లగా ఇది ఓపెన్ చేసామంటే మనకు చూసారా మోదక్ రెడీ అయిపోయింది. ఇలా ఈ మోదక్ మాత్రం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, త్వరగా అయిపోతుందండి మనం చేసుకోవడం. చూసారా, నేను మిగతా అన్నీ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు వీటిని స్టీముకి పెట్టుకుందాం. ఇక్కడ ఇవి రెండు చేయితో చేసినవి, మిగతా అన్నీ మోల్లో చేసినవి. చేయితో చేసిన దానికి మోల్లో చేసిన దానికి తేడా చూడండి ఎలా ఉందో. మీకు మోల్ లేకుంటే మాత్రం అలా చేయితో చేసుకుంటారని చూపిస్తున్నాను. ఇక్కడ గిన్నెలో వాటర్ పోసాను, దానిపైన చిల్లుల గిన్నె పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం స్టీముకి పెట్టాలి దీన్ని. పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే
మనకి ఇక్కడ ఉడికిపోయాయండి. నేను చేయితోని కూడా ఒత్తి చూపిస్తాను చూడండి, అంటే ఏళ్ళుకి ఏం అతుక్కోవట్లేదు. ఒక 2 నుండి 3 నిమిషాలు ఇలాగే వదిలేసేద్దాం. స్టవ్ కట్టేశాను ఇక్కడ నేను. ఇలా చల్లగైనాక తీసుకోండి, ఎందుకంటే వేడివేడి మీద తీసుకుంటే మనకు శక తగులుతుంది. అందుకని ఒక 2 నిమిషాలు అలా ఆగినాకనే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. గణేశునికి బెల్లం అంటే చాలా ఇష్టం. ఇలా బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టండి. ఇప్పుడు మావా మోదక్స్ చూద్దాము. మావా మోదక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీనికోసమని 1 కప్పు పాలు తీసుకోండి. అలాగే మనకు 2 స్పూన్స్ షుగర్ పౌడర్ పడుతుంది, నేను ఎక్కువగా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది మిల్క్ పౌడరు, ఇవి కుంకుమ పువ్వు వాటరు, ఇక్కడ మోల్డ్, అలాగే కొంచెము ఇలాచి పౌడరు. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ఇక్కడ స్టవ్ పైన నేను ఒక ప్యాన్ పెట్టాను. ఇందులోకి ముందుగా తీసుకున్న 1 కప్పు పాలు పోసుకోవాలి. దీంట్లోకే ఇప్పుడు మనము పాలపొడి తీసుకుందాం. మిల్క్ పౌడర్ బయట మనకి ఈజీగా దొరికిపోతుంది, ఇది కూడా మీరు స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి. అలాగే నేను కుంకుమ పువ్వు వాటర్ కూడా పోసేసాను, అంటే కుంకుమ పువ్వు పాలు. ఇదంతా చిన్న మంట మీద మీరు ఇలా కలుపుతూ ఉండండి. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, పక్కకు జరిగామంటే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు ముందుగా నెయ్యి వేసుకున్నారనుకోండి ఏం పర్లేదు, అప్పుడు కొంచెం మనకు అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాచి పొడి కూడా వేసేసాను. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. కొద్దిగా దగ్గరికి వచ్చాకనే నేను నెయ్యి వేస్తానండి. మీరు అతుక్కుంటుంది అంటే ప్యాన్కి అతుక్కపోతుంది, మాడుతుంది అనే భయం ఉంటే మాత్రం కాస్త ముందుగానే 1-2 స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. ఇప్పుడు ఇంకా కాస్త దగ్గరికి రావాలి. మనం ప్యాన్ నుండి అదంతా వదిలేయాలండి, దగ్గరికి ముద్దలాగా రావాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేసింది. స్టవ్ కట్టేసి 10-15 నిమిషాలు వెయిట్ చేద్దాం. మొత్తం చల్లగయ్యాకనే 2 స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకోండి. ఇది అంతా కలిపేసేయాలి. ఏ మాత్రం వేడిగున్నా కూడా షుగర్ పౌడర్ వేయగానే మొత్తం నీళ్ళు అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నాకు గట్టిగా అయిపోయింది. ఇప్పుడు 1 మోల్ తీసుకొని దానికి కూడా కాస్త నెయ్యి అప్లై చేసేయాలి. నెయ్యి అప్లై చేసి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి వెనక నుండి పెట్టండి. చూసారా, నా చేతిలో మీకు ముద్ద కనిపిస్తుంది కదా. ఈ విధంగా గట్టిగా రావాలండి. మొత్తం చల్లగయ్యాకే చక్కెర పొడి కలపండి. మీకు అలా ఏమన్నా పొరపాటయ్యి లిక్విడ్ లాగా అయితే మళ్ళీ కాస్త పొయ్యి మీద పెట్టుకోండి, ఎందుకంటే మొదటిసారిగా చేస్తే ఎవరికైనా పొరపాటు అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. మొత్తం ఫిల్ చేసేసానండి నేను, అందులోకి ఓపెన్ చేసేసాను. చూసారు కదా, ఎంతో మంచిగా కనిపిస్తుంది కదా కలర్ కూడా, ఎందుకంటే మనం కుంకుమ పువ్వు వాటర్ వాడాము. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకుంటే వేసుకోకండి, పర్లేదు. చూసారు కదా, ఇప్పుడు 2 రకాల మోదక్స్ చూపించానండి. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి, దేవుడికి నైవేద్యం పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.